పిక్చర్ ఇక ముఖ్యమైన నియోజకవర్గం కడప పార్లమెంటు. కడప పార్లమెంటులోకి వస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకసారి చూస్తే మనం కడప పులివెందుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 16.18 లక్షల మంది, దాదాపు 16.5 లక్షల మంది ఓటర్లు ఉంటే 2019లో 84.24% అక్కడ పోలింగ్ జరిగింది. పార్లమెంటు బరిలో దాదాపు 14 మంది అభ్యర్థులు ఉన్నారు. కడపకి సంబంధించి అవినాష్ రెడ్డి, అలాగే ఇటు వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్న షర్మిల ఇటు అన్నతో విభేదించి ప్రస్తుతానికి మొట్టమొదటిసారిగా ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు. ఇటు వైసీపీకి అగెనెస్ట్ క్వార్టర్స్లో ఆవిడున్నారు. ఎట్లా ఉంది కడపకి సంబంధించి పిక్చర్ అనే డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ మనకి లైవ్లో అప్డేట్ చేస్తారు. సుధీర్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఏదైతే కడప జిల్లా అంటేనే ముందుగా చెప్పుకునేది ఏదైతే తెలుగు వాగ్దేయకారుడు అన్నమయ్య జన్మించిన స్థలం కడప జిల్లా. అటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యంగా రాజకీయాలు చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా కడప రాజకీయాలు అటు రాష్ట్రాన్ని అటు దేశాన్ని కూడా పూర్తి స్థాయిలో తలపించే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే కనుక, అలాగే ఏదైతే పార్లమెంటు పరిధికి సంబంధించినటువంటి మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే ఈ 7 నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ కడపకు సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యమైన అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటంటే కనుక పూర్తి స్థాయిలో పులివెందుల నియోజకవర్గం. అయితే ఇక్కడ పులివెందుల నియోజకవర్గంలో చూసుకుంటే కనుక ఏదైతే దశాబ్దాల కాలం నుంచి కూడా చూసుకుంటే కనుక ఇక్కడ వైఎస్ఆర్ ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్నప్పటి నుంచి కూడా ఇది పెద్ద ఎత్తున కూడా కంచుకోట. అలాంటి ఈ కంచుకోటలో కూడా ఇప్పటికే చూసుకుంటే కనుక ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితిలో నేపథ్యంలో కూడా అప్పటి నుంచి కూడా అక్కడ వైఎస్ ఫ్యామిలీకి కూడా పూర్తి స్థాయిలో కంచుకోటగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత పూర్తి స్థాయిలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీని విభేదించి కూడా ఆయన మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది. దాంతో కూడా ఆయన 2 పర్యాయాలు కూడా 2019 అలాగే 2000 ఈ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో పోటీ చేసిన నేపథ్యంలో కూడా అయితే కనుక రాజకీయాలు రసవర్తం మారుగున్నాయని చెప్పుకోవచ్చు. అయితే 2014లో చూసుకుంటే కనుక పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీటెక్ రవి కూడా పెద్ద ఎత్తున ఆయన మీద పోటీ చేయడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో చూసుకుంటే కనుక బీటెక్ రవికి చూసినటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే కనుక ఆయన కూడా ఈసారి ఎట్టా తిరిగి ఖచ్చితంగా పులివెందుల నియోజకవర్గంలో కూడా పూర్తి స్థాయిలో సతీష్ రెడ్డికి భారీ మెజారిటీ తగ్గించి ఈసారి ఖచ్చితంగా గెలిచేందుకు కూడా ఆయన కూడా పావులు కదున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక పులివెందుల నియోజకవర్గంలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సపోర్టుగా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఆయన సతీం అనేటటువంటి ఇప్పటికే వైఎస్ భారతిరెడ్డి కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలంటూ కూడా ఆమె కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప జిల్లాలో ముఖ్యమైనటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పులివెందుల నియోజకవర్గం. అయితే పులివెందుల నియోజకవర్గంలో రేపు జరిగేటువంటి పోలింగ్లో ఎవరికి పట్టం కడతారన్న దానిపైన కనుక పూర్తిగా అయితే కనుక ఉత్కంఠత ఉందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప పార్లమెంటుకు సంబంధించి అయితే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే కనుక కడప పార్లమెంటు పరిధిలో అయితే కనుక 3 అభ్యర్థులు కూడా పోటా పోటీ పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ పిసిసి చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మరోపక్క చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఏదైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా మరోసారి బరిలో దిగనున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి భూపేష్ రెడ్డి కూడా కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడున్నారు. అయితే ఈ ముగ్గురికి ఇప్పటికి చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున కూడా వీళ్ళు కూడా ప్రచారంలో అయితే కనుక ముమ్మరంగా చేసుకుంటూ పోవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన భూపేష్ రెడ్డిని పూర్తి స్థాయిలో పక్కన పెడితే కనుక ఇక్కడ మొత్తంగా చూసుకుంటే కనుక కడప ఏదైతే పార్లమెంటుకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి, షర్మిల, నువా నేను అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ప్రచారాలు చేసుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే షర్మిలారెడ్డి మొట్టమొదటగా ఆమె నామినేషన్ వేసిన దాని తర్వాత కూడా ఆమె ప్రచారం ప్రారంభించినంత కూడా ప్రతిసారి కూడా ప్రతి బహిరంగ సభలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే కడప ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారో ఎంపీ అవినాష్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఓటు వేయొద్దండి, అలాంటి వ్యక్తులను కనుక మళ్ళీ చట్టసభలకు పంపిస్తే కనుక పూర్తి స్థాయిలో కూడా ఖచ్చితంగా ఈసారి వాళ్ళందరిని చట్టసభలకు పంపిస్తే పూర్తి స్థాయిలో మళ్ళీ హంతకులు చట్టసభలు పంపించొద్దని చెప్పు ఆమె చెప్పడం జరిగింది. ఏదేమని చూసుకుంటే కనుక కడప జిల్లాకు సంబంధించిన రాజకీయాలు అయితే కనుక పెద్ద ఎత్తున అయితే కనుక సమీకరణాలు మారుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సుధీర్. మొత్తం మీద కడపలో
అరుణాచలేల వార్లు ఎటువైపు ఉండాలనేది కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఓటర్లు రేపు తేల్చేస్తారు. ఇక మరొక ముఖ్యమైన పార్లమెంట్ నియోజకవర్గం తిరుపతి, సాక్షాత్తు కలియుగ దైవంగా చెప్పుకునే